వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ. ఆ కౌంటర్లో మీరు ఏమిచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో, గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరాత్ర సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కానీ సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్దాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు? నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని ఉండ్రు. మంచిదే కదా, ఇన్ని రోజులు పనిచేయలేదు, ఒళ్ళొంచలేదు, ఎప్పుడన్నా ఒళ్ళొంచ పని చేయండి. షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది? నేనేమంటున్నానంటే, అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా, అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు, మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం, షాడో టీం ఎందుకు? అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా, అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు. కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు, దాంట్లో వివరాలు, దాంట్లో వివరాలు రాసినాయి కదా. ఇప్పుడు తల్లుంటే కొడుకు ఇవ్వచ్చు, లేకపోతే పక్కింటి వాళ్ళు కూడా తెచ్చేయచ్చు, మీలాంటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం.